on. Ride till I can't no more. I got the horses in the back. Horse stock is attached. Head is matted black. Got the bushes black to match. Hello, namaste. Manam ekkadunnamo okkasari guess chestara? Back na anipistundi manaku. తెలుగు సినిమాలలో ఎక్కువగా చూయించే యూరోప్లో ఎక్కువ చూయించే ప్లేస్ ఇదే. దీన్ని డోమో ది మిలాన్ అంటారు. ఎస్, మనం ఈరోజు మిలాన్లో ఉన్నాం. యాక్చువల్గా నేను వెళ్ళాల్సింది గ్రీస్కి. సో శాంతోరిని మీకు తెలిసే ఉంటుంది, బ్యూటిఫుల్ ఐలాండ్. ప్యారిస్ నుంచి గ్రీస్కి వెళ్ళాలనుకున్నా. నేను ఇటలీలో చాలా వరకు ట్రావెల్ చేసిన, బట్ మిస్ అయిన సిటీస్లో ఈ మిలాన్ ఒకటి. సో నేను ఏమనుకున్నానంటే డైరెక్ట్గా ప్యారిస్ నుంచి వెళ్ళే బదులు మిలాన్కి వచ్చి తర్వాత మిలాన్ నుంచి గ్రీస్కి వెళ్ళాలి. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్యారిస్ నుంచి మిలాన్కి బస్సులో వచ్చిన. సో అది వన్ ఆఫ్ ది చీపెస్ట్ వేస్, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్తా ఉంటా కూడా వీడియోలో. అండ్ ఇక్కడ నుంచి మనకు ఫ్లైట్ ఉంది. గ్రీస్ యూరోపియన్ యూనియన్లో షెంగెన్ ఏరియాలో ఒక కంట్రీ అయినా సరే మనకు డైరెక్ట్గా బస్సులు ఉండవు, ఎందుకంటే ఫ్రాన్స్కి అండ్ గ్రీస్కి మధ్యలో వేరే కంట్రీస్ ఉంటాయి, అవి యూరోపియన్ యూనియన్లోకి రావు. సో మనకి యూజువల్గా బస్సులు నడవవు. సో ఫ్లైట్ డెఫినెట్గా తీసుకోవాల్సిందే. ఇప్పుడు మనం బెర్గామో ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇది మిలాన్ నుంచి 60 కిలోమీటర్స్ దూరం ఉంది. అక్కడ నుంచి మిలాన్ సెంటర్ నుంచి ఇక్కడికి రావడానికి ఎవ్రీ అవర్ బస్సెస్ నడుస్తూ ఉన్నాయి. సో ఆ బస్ తీసుకుని వచ్చిన. కోవిడ్ స్టార్ట్ అయిన నుంచి ట్రావెల్ ఫ్లైట్లో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. దీనికన్నా బస్సులోనే బెటర్ అనిపిస్తుంది. ప్యారిస్ నుంచి మిలాన్ రావడం ఒక ఎత్తు, ఈ మిలాన్ నుంచి మళ్ళీ గ్రీస్కి వెళ్ళడం ఇంకో ఎత్తు ఉంది. ఈ సెక్యూరిటీ ఏందో, ఈ మాస్క్లు ఏందో, ఈ శానిటైజర్లు ఏందో, కంప్లీట్గా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అంతా డిఫరెంట్గా అయిపోయింది. అండ్ నేను మార్నింగ్ మిలాన్కి రీచ్ అయింది 5:30 అండ్ ఫ్లైట్ ఇప్పుడు 6:30 ఉంది. అంటే నాకు మధ్యలో 12 అవర్స్ అట్లా దొరికింది మిలాన్లో స్పెండ్ చేయడానికి. జస్ట్ నడుచుకుంటూనే సిటీని పాసిబుల్ అయినంత వరకు ఎక్స్ప్లోర్ చేసిన, బట్ వ్లాగింగ్ చేయడానికి కుదరలేదు. సో మీకు ఆ పర్టికులర్ ప్లేస్ ఒకటి చూపించాలనుకున్నా, అదే మన డోమో, అది చూపించిన. ఇప్పుడు నేను ఆల్రెడీ చెక్ఇన్ అయిపోయినా, జస్ట్ ఫ్లైట్ కోసం వెయిటింగ్. ఇంకా ఇప్పుడు 6:30 నుంచి స్టార్ట్ అయితే శాంటోరినిలో నైట్ 10కి రీచ్ అవుతుంది. అక్కడ ఈ నైట్కి స్టే చేసి రేపటి నుంచి ఫ్రెష్గా శాంటోరిని ఐలాండ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం.